నానికి తెలిస్తే ఊరేసుకొని చస్తాడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న తలెత్తుకొని తిరగలుగుతాడా? వదిలేసావా నన్ను ఎడబాటున? నీ వల్ల నా తమ్ముడు చెడిపోతున్న ముందు నువ్వు వదులు. మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టించి పెట్టినారు కాబట్టి నువ్వు తాగి అడ్డంగా బలిస్తున్నావు. నాకు వాడే ఎక్కువ అక్క. ఇంకెవడుంటాడు? ఎందుకు పడేస్తున్నా అంటావేంద్రా? ఏందిరా తమ్ముడు, ఏంది ఇది? మీరు చేసే పని ఏంది చెప్పు. నీకోసం నేను ఎక్కడన్నా ఎతికిలాడాలి? ఎవడో ఫోన్ చేసి మీరు ఇక్కడ ఉన్నారంటే వచ్చినా, అటు చేయడం తప్పు కదా? నా ఇష్టం అక్క, నేను ఏడ తిరుగుతా నీకు ఎందుకు చెప్పు? ఏడ తిరిగేది ఏముంది నాన్న, నీ ఇష్టం ఎట్టయితే చెప్పు. నువ్వు నా తమ్ముడివి, ఆ మాత్రం బాధ్యత ఉండదా? వాడికంటే సిగ్గులేదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ అక్క, నువ్వు నీ వల్లేరా మా తమ్ముడు చెడిపోయింది. అక్క నా డబ్బులతో నేను దాగుతున్నా, ఆడచ్చి కూర్చున్నాడు, నాకేం తెలియదు. అరే నువ్వు ఆగ్రా బాయ్, వాడు చిన్న పిల్లగాడు, నువ్వు పెద్ద ముద్రపోయిన బెండకాయ కదా. ముప్పై ఐదు సంవత్సరాల దాకా అంతే ఉన్నావు, ఇటు పసిబిడ్డ వస్తే పోమని చెప్పి ఎనికి పంపించాలి కదా. తాగుతా తాగుతానంటే తాగకూడదు అని చెప్పాలి. వీడికంటే నువ్వు పెద్దోడివే కదా. రానా ఇంటికి పో. అక్క నువ్వు వదలక్క, నేను రాను. వదలమ్మా, ఇమ్మ నాన్న కదా, తప్పోదమ్మా. ఏ ఆగక్క, మనకి ఇట్లా అలవాట్లు వద్దురా, ఊర్లో పరుగు పోతుంది, మనం తిరగలేము. అక్క ఇట్లాంటి నడవక్క, నానికి తెలిస్తే ఊరేసుకొని చస్తాడు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న. తండ్రి తాగుబోతాడే, కొడుకు తాగుబోతాడే అని చెప్పేసి నలుగురు నాలుగు విధాలు మాట్లాడుకుంటుంటే ఆ తండ్రి బతుకుతుడా చెప్పు. అక్క నాకు 20 ఏళ్ళు వచ్చినాయి, నాకు తెలుసు. 20 ఏళ్ళు వచ్చినాయరా? తండ్రి తాగుబోతాడే, వాడికి పుట్టిన బిడ్డ తాగుబోతాడే అంటే తండ్రి తలెత్తుకొని తిరగలుగుతాడా? వదిలేసావా నన్ను ఎడబాటున? అలాంటప్పుడు తండ్రిని ఎందుకు తాగమాడు? కొడుకు అదే బుద్ధులు వచ్చినాయని అనుకో. ఆ కొడుకుకి ఎన్ని మళ్ళా చెప్పు. అర్థమైంది కదా, తండ్రి తాగుబోతాడు కాబట్టి కొడుకు తాగుబోతాడని అనుకోమా? ఏముంది ఎట్ట అనుకుంటా? అప్ప సిగ్గా అనిపించట్లేదా నాన్న? రామ్మా, మనం మనకి వదలక్క ఫస్ట్. మన నాయన డొక్క ఎక్కడితేనే మన కడుపులు డొక్క ఆడుతుంది. ఈ సీసాలు ఈ అవసరం వదులు వదులు దా పోదాం దా. ఏ నువ్వు వదులు, నీ వల్ల నా తమ్ముడు చెడిపోతున్న ముందు నువ్వు వదులు వదులు. నీకేమన్నా తెలివి ఉందా? మా తమ్ముని చెడగొడుతున్నావా నువ్వు? ప్రతి ఒక్కరు తాగుతుంది కదా అక్క. ప్రతి ఒక్కరు తాగుతాడు, వాడికి బలిసి తాగుతున్నాడు. మేము బలవడానికి లేదు, మాకు రెక్కాడుతూనే డొక్కాడుతుంది, మేము కష్టపడితేనే మా కడుపు నిండుతుంది. మీ అయ్య మీ బాబు మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టించి పెట్టినారు కాబట్టి నువ్వు తాగి అడ్డంగా బలిస్తున్నావు. 35 సంవత్సరాలు వచ్చినా కూడా నీ ఇప్పటికి నీ ముఖానికి ఒక పిల్లని కూడా ఇవ్వట్లా, నీలాగా నా తమ్ముని తయారు చేయగాకు. మాట నాకు ఫస్ట్ అర్థమవుతుందా? ఎక్కువ తమ్ముడు నీకు, నాకు వాడే ఎక్కువ అక్క. ఇంకెవడుంటాడు? జనమందరిలో తానొకడే కాడు. వాడట్టే ఎక్కువ అవుతాడు. నువ్వు నా ఎంగిలి పాలు తాగి నా అమ్మ కడుపులో నుంచి నువ్వు పుట్టి నువ్వు అయితే మా అమ్మ కడుపును పుట్టినావు కాబట్టి నీకు అమ్మ అవుతుంది కాబట్టి నువ్వు నాకు తమ్ముడివి. నాకు ఏం తెలియదు అక్క, నువ్వు వదులు. దా నాన్న వదులు ఫస్ట్ దా. అయ్యే అట్టా టిప్పిచ్చి పిచ్చి అని మనకు వద్దు, మనకి మన బోధం ఎందుకు పడేస్తున్నావు అక్క? ఎందుకు పడేస్తున్నా అంటావేంద్రా? చేనికి నీళ్లు పెట్టాలి. నాన్నకేమో పార పని చేస్తుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెగిపోయింది. ఆ ఆరంభి దాటకాడి తీసుకెళ్లి కుట్లు వేయించినాము. ఎంత నిప్పు పెట్టి అడుస్తున్నాడు తెలుసా? నాకు తెలియదు అక్క వాళ్ళ గురించి.
తెలియదంటావేందిరా మళ్ళా. నాకు అంత అవసరం అక్క, నువ్వు వెళ్ళిపో, నాకు సంబంధం లేదు. అంత అనవసరం అంటే ఎట్టా? నాన్నకి బాగలేదంటే ఎట్ట? నాన్న ఉన్నాగా నాన్న ప్రేమ గుర్తుకు రాదు. నాన్న చచ్చిపోయింది అనుకో, అయ్యో మా నాన్న నాకుంటే బాగుండు అనిపించింది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావా నన్ను. ఇగో నా గయన్ తెలివా, గాని వెళ్ళిపో అక్క. బాటిల్ రే, బాటిల్ ఇచ్చిన అంటే మంచిగుండవు, తమ్ముడు చెడిపోతుండు. అక్క నువ్వు అన్న ఏమన్న కాదు, ఫస్ట్ నేను వాడినే అంట. అరే వాడిని ఎందుకు అంటున్నావు అక్క? నువ్వు ఇయ్యరా, ఏ ఈయకరా, నువ్వు ఇయ్యకు. నువ్వు నేను వాడినే తిడతా. నువ్వు వాడిని ఒక్క మాట అంటే నేను ఊకోనక్క. నేను అసలు వెళ్ళిపో ఫస్ట్, ఇంటికి రావా, నేను ఎత్తుకొని తీసుకుపో, కాలు చేతులు కట్టేసుకుని. చదువు పోయింది, ఈ రకంగా కష్టపడి చదివిస్తుంటే చదువుకునే దానికి ఏ దెబ్బ రోగం చెప్పు? నీ ముడ్డు కడటానికి, నీ చీముడు తీసడానికి రావడానికి నేను ఒకదాని ఉన్నాను. పని దానికంటే ఘోరంగా చూస్తున్నారు కదరా నన్ను ముందు పుట్టినందుకు. నాకేం తెలియదు అక్క, నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఒక్కడు వచ్చినా కూడా మీ తమ్ముడు తాగబోతాడు అంట కదని చెప్పి నవ్వుతున్నారు. ఎంత బాధేస్తుంది తమ్ముడు, నాకు ఏడుపు వస్తుందిరా, ఏడుపు వస్తుందిరా. నా ముందు కాదు కానీ ఇంటికి సరే జరుగు. లేదు అక్క, నువ్వు జరగక్క. బుజ్జి కాదు, నాకు అన్న కదా, చిన్న అక్క అంటే అమ్మ కదా, అమ్మ. అప్పుడు అక్క, అప్పుడు నాకు తెలియదు కాబట్టి అట్లా అన్న. ఇప్పుడు 20 సంవత్సరాలు ఏం చేయాలో, 20 సంవత్సరాలు వచ్చి ఏం బిగుతున్నావురా నువ్వు. కాదు, 20 సంవత్సరాలు అట్టు పెరిగినావు నువ్వు. 20 సంవత్సరాలు నేను పెడితేనే కదా చెప్పు, ఒట్టితో సహా నాకు గట్టు. మరి కడతా తర్వాత జరుగు, తాగని. ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచి నడు. అసలుకి నీ వల్ల వాడచ్చి కూర్చున్నాడు, నేనే వచ్చి తాగుతున్నా. నేను అడవులలో ఈ రాళ్ళ మధ్య నేను ఒక్కదాన్ని వదిలేసిపోతావా? ఈ టైంలో తాగుబోతాడు ప్యాక్ ప్యాక్ ఆడేవాళ్ళు, తాగుబోతులు అందరూ వస్తారు ఇక్కడికి, నేను వదిలేసి వెళ్ళిపోతావా చెప్పు తమ్ముడు. నాకు తెలియదు అక్క, నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడేగా చప్పుడు లేకుండా ఎట్ట వెళ్ళిపోతారు చెప్పు. ఒక్క సైకిల్ కూడా తీసుకురాలే, ఆ సైకిల్ ఏమో పంచర్ అయిపోయింది, ఆ సైకిల్ కు గొలుసు ఊడిపోయింది, నాన్నకేమో ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది, అమ్మ ఏమో గొడ్డి ఏడుస్తున్నట్టు ఏడుస్తుంది. పడేస్తా అంటే బాగుండదు చెప్తున్నా. ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు? మహా అయితే కొడతావు, చంపేస్తావు, అంతేగా. చంపడమే నేర్చుకున్నావు కదా, చంపేస్తే నన్ను నాన్నని అందరికి ఎలగల ముందు కలిపి, పురుగుల ముందు కలిపి చంపేస్తే నువ్వు ఒక్కడే ఉండు, తాగకుండా కూర్చో సీదా. మరి ఇది నా ఫ్యామిలీ కాదా? నా ఫ్యామిలీ నువ్వు అంటే ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు వినొద్దు. మరి నేను అంటున్నావు కదా, నువ్వు వినకు సరేనా? అందా పోదందా నడు, చెప్పు పంపించరా. నువ్వే తాగుడు అలవాటు చేస్తున్నావు కాబట్టి. అక్క నేను ఏం చేయలేదు, నాది నేను తాగుతున్నా, వాడు వచ్చిండు, వాడు కూడా తాగుతా అన్నాడు, తాగుతుండ. సరే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోమని చెప్పు, వాడు వస్తాడు. వెళ్ళిపోమని వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోని, నాకు అవసరం లేదు. రారా పోదందా. అక్క నేను రానక్క. ఎందుకు రావు? నేను రానని చెప్పిన కదా, ఒరి అక్క నన్ను వెళ్ళిపో. అరే వెళ్ళక్క, ఫస్ట్ వెళ్ళిపో. ప్లీజ్ రా, నీ కాలు పట్టుకుంట. జరగక్క నువ్వు. ఏ ఏందిరా మంది అంటున్నావు? నీ అబ్బా నాయన అక్కడ బాగోలేదు అంటుంటే మంది మంది ఇంటికి నేను రాను. పుడత ముఖమోడా, ఎందుకు రావు? వాళ్ళ ఫ్యామిలీకి రాను అర్థమవుతుంది, అట్లాంటి ఫ్యామిలీలో నేను రాసినా కూడా గ్రూప్ మరి నాయనే కదా ఇచ్చింది. నాకు సంబంధం లేదు, నీకు అంత అనిపిస్తా నువ్వు వెళ్ళు.
ఏందిరా కామగుండేది, ఏందిరా ఏంటావురా, నీకంటే నేను ముందు పెట్టిన ఏం చేస్తావురా నువ్వు, నువ్వు నన్ను ఏం చేస్తావు అక్కనొద్దు, నా చేత ముడ్డు కడిగించుకున్నాడు ఇప్పుడు గొంతేసుకుని అరుస్తున్నావే, ఏం చేస్తావురా తమ్ముడు ఫస్ట్ జరగను. నేను కూడా పద్ధతిగా చెప్తున్నా, నువ్వు రాకపోతే నీడే కూర్చుంటా, నైనా కూడా ఇంటికి రాడే కూర్చో, నేను దగ్గర పోతా, ఏరే దగ్గర పోతే అంటే వెళ్ళిపోతావారు, నాకు ఎవరు అవసరం లేదు, అమ్మరా అమ్మకి బాగోలేదని తెలియదా, ఆమెకి గుండెకి నెమ్మది వచ్చి గుండె పొర వచ్చి మంచాన పట్టు. కొంచెం కూడా చాలా అనిపించట్లేదా చెప్పు, ఒక్కసారి వచ్చి నాయించు, ఇంకోళ్ళు ఏమన్నా నువ్వు వచ్చి తాగుతావో సస్తావో నీ ఇష్టము, సరేనంత మాయే కాదు బంగారం కాదు అక్క మా టీరా, ఏమే ఏమే పురుగులు ఏమైనా పట్టింది మా ఇంటికి, చదువు ఏమైంది, సంప్రదాయం అయిపోయి ఏమైంది, చిన్నప్పటి నుంచి నిన్ను చూసి నేర్చుకో నిన్ను చూసి నేర్చుకో అన్న వాళ్ళు నన్ను, ఇప్పుడు నేను నన్ను చూసి నువ్వు నేర్చుకోమని చెప్పి స్థితికి చేశారు నువ్వు, నాకు అదంతా తెలియదు, నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో ఉండు నేను రానని చెప్పిన, రావద్దు ఒక్కసారి నాయనని పలకరించి వెళ్ళవద్దు కన్నా. మా అమ్మ కాదు అక్క చెప్తే వినాలి కదా, చిన్నప్పటి నుంచి నా మాట వింటున్నావు కదా, బంగారం కాదు దానా అక్క, రా నేను మళ్ళీ వస్తా లేరా, దా బంగారం.